हेलो फ्रेंड्स, वेलकम बैक टू स्मार्ट अरुणा लाइफ स्टाइल व्लॉग्स। ఈ రోజైతే నేను దేని గురించి డిస్కస్ చేయబోతున్నానంటే సయాటిక్ ప్రాబ్లం। చాలా మందిలో ఈ మధ్య కాలంలోని ఎక్కువైపోతున్న ప్రాబ్లం ఇదే కదా। నాకు కూడా ఇది చాలా సఫర్ చేసానండి। అంటే దీని నుంచి ఎంత సఫర్ అయ్యానంటే హారబుల్ పెయిన్ వచ్చేది। అండ్ మోస్ట్లీ ఇది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఒక పని మీద అలా కూర్చొని ఉండిపోయి సిస్టమ్ ముందు అలా ఉండిపోయి బ్యాక్ పెయిన్ నుంచి స్టార్ట్ అయ్యి అలా సయాటిక్ ప్రాబ్లం, అంటే ఇక్కడ నుంచి ఇలాగా వెనక నుంచి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, ఇలాగా కింద వరకు గుత్తుల వరకు వెళ్ళిపోతుంది। అది ఒక సన్నటి నరం ఉంటుంది చూసారా, ఆ నరం ఇలాగా ఎవరైనా ఇలా పట్టి లాగేస్తే ఎలా ఉంటుంది, అలా ఉంటుంది పెయిన్। అట్ ది సేమ్ టైం ఏదో చిన్న కరెంట్ షాక్ తగిలినట్టు అలా అనిపిస్తుంటుంది। అది అనుభవించిన వాళ్ళకి కానీ దాని బాధ ఎలా ఉంటుంది అనేది ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేరు, అనుభవించిన వాళ్ళకే ఆ పెయిన్ తెలుస్తుంది। సో నాకు కూడా ఆ ప్రాబ్లం ఉండేది స్టార్టింగ్లో। అంటే మనం లేడీస్ కూడా జనరలీ ఓవర్ వెయిట్ ఉన్నేటప్పుడు కిచెన్లో మార్నింగ్ టు నైట్ అలా నించునిపోయి ఉండిపోయి అలా పనులు అవి చేసుకుంటూ ఉంటే ఆ ప్రాబ్లం అనేది ఇంకా ఎక్కువైపోతుంది। ఆ పెయిన్ వల్ల ఏంటంటే ఈ పాదాల్లో కూడా జిగజిగం అనేసి ఇలా గుంజేస్తూ పాదాలు మనం ఎక్కువసేపు నిలబడలేకుండా అలా అయిపోతూ ఉంటాయన్నమాట। అసలు పడుకొని లేచిన వెంటనే అసలు సూదులతో గుచ్చేటట్టుగా పెయిన్ వచ్చేది। సో ఆ పెయిన్కి నేను ఏం చేశాను అనుకుంటారేమో, ఫస్ట్ అయితే నేను ఫిజియోథెరపిస్ట్ని కలిశాను। సో ఫిజియోథెరపిస్ట్ నాకు చెప్పినవి జస్ట్ 3 ఎక్సర్సైజెస్ చెప్పారు, సో అవి నేను చూపిస్తాను సింపుల్ ఎక్సర్సైజెస్, వాటికి మనం ఏదో చేయక్కర్లేదు। సో నాకు చెప్పినవి నేను జస్ట్ మీకు చూపిస్తాను, చూడండి మీకు ఏమైనా హెల్ప్ అవుతుందేమో అని చూపిస్తున్నాను। నేను ఇందులో ఏదో పెద్ద ఎక్స్పర్ట్ని అదైతే కాదు, కానీ నాకు హెల్ప్ అయ్యినవి మీకు కూడా హెల్ప్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో ఈరోజు అయితే చెప్తున్నాను। అట్ ది సేమ్ టైం ఆయన చెప్పినవి కాకుండా నేను ఇంకా పర్సనల్గా సెర్చ్ చేసి గూగుల్లో కానీ అన్నింటిలో సెర్చ్ చేస్తే నాకు ఇంకా కొన్ని యోగా పోజెస్ కూడా దొరికాయి సయాటిక్ రిలేటెడ్. సో కొన్ని యోగా పోజెస్ అండ్ నెక్స్ట్ ఫిజియోథెరపిస్ట్ చెప్పిన కొన్ని ఎక్సర్సైజెస్ ఇవి చేయడం వల్ల నాకైతే సయాటిక్ ప్రాబ్లం కంప్లీట్గా పోయింది। నేను అంత ఓవర్ వెయిట్తో ఉండేటప్పుడు కూడా నాకు అది ఎక్కువగా ఉండడం వల్ల ఎంత సఫర్ అయ్యానో ఆ చిన్న చిన్నవన్నీ టిప్స్ ఫాలో అవుతూ ఉంటే కనుక డెఫినెట్గా మీరు కూడా ఆ పెయిన్ కంప్లీట్ రిలీఫ్ ఉంటుంది మీకు। అండ్ మరీ ఎక్కువ ఉన్న వాళ్ళైతే మరి ఏమో తెలియదు అది తగ్గుతుంది లేదా అని, కానీ బేసిక్గా ఎవరికైనా కూడా ఇవి చేస్తే కనుక రెగ్యులర్గా మీరు ఒక 1 మంత్ చేసి చూడండి, మీకు ఫర్దర్గా ఇంకా ఏది సర్జరీస్ కానీ ఏమి చేయించుకోకర్లేకుండా అయితే కంప్లీట్గా ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ చేసుకోవచ్చు ఎవరైనా సరే। సో ఆ టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్ నేను చూపిస్తాను। సో ఫస్ట్ స్టెప్లో ఇలా టోస్ మీద బేస్ చేసుకుంటూ కాళ్ళు పైకి ఇలా లెగుస్తూ ఉండాలి, మళ్ళీ డౌన్ చేస్తుండాలి। మీరు కావాలంటే ఏదైనా ఒక వాల్ సపోర్ట్ తీసుకోండి, చేతులు రెండు గోడ మీద మోపి ఇలా సపోర్ట్ తీసుకుంటూ పైకి లేచి మళ్ళీ కిందకి ఇలా చేయండి, కావాలంటే హోల్డ్ చేసినా కొంతసేపు ఇంకా మంచిది। సో ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్లో ఇలా ఒక చున్నీ కానీ టవల్ కానీ ఏదైనా తీసుకొని కాళ్ళకి ఇలా సపోర్ట్ తీసుకొని చేతి సాయంతో మీరు అది ఇలాగ లాగుతూ కాళ్ళని ఇలా పైకి కిందకి చేయండి, కాళ్ళు ఎక్కడ ఫోల్డ్ చేయొద్దు, ఫోల్డ్ చేయకుండా స్ట్రైట్గా మాత్రమే చేయాలి ఇది, ఇలా పైకి కిందకి చేస్తూ ఉండాలి। ఒక కాలు అయిపోయాక ఇంకొక కాలు అలాగే సేమ్ చేయండి, ఎక్కడ ఫోల్డ్ అయితే చేయొద్దు, ఇది సెకండ్ స్టెప్. ఇప్పుడు మీరు చూస్తుంది థర్డ్ స్టెప్. ఇందులో మీరు హ్యాండ్స్ అనేవి ఇలా కిందకి పెట్టుకొని తల కిందకి పెట్టి కాళ్ళు రెండు పైకి లేపాలి, ఎంత వీలైతే అంత పైకి లేపండి, ఎక్కువ ఫోల్డ్ చేయొద్దు, ఫోల్డ్ చేయకుండా స్ట్రైట్గా లేపాలి, అలా లేపి మీరు ఉంచాలి అక్కడ। మీకు ఇన్కేస్ అదా కష్టం అనిపిస్తే మాత్రం ఇలా ఇప్పుడు చూపిస్తున్న విధంగా సింగిల్ లెగ్తో మీరు లేపచ్చు పైకి కిందకి, అలా సింగిల్ లెగ్తో కూడా చేయొచ్చు, ఇది ఫోర్త్ స్టెప్. ఇక్కడ మీరు రెండు కాళ్ళు రెండు చేతులతో ఇలా వెనక్కి పట్టుకోవచ్చు, ఇది మీకు కష్టం అనిపిస్తే చేయడం మానేయండి, కానీ దీనివల్ల కూడా పెయిన్ అనేది చాలా రిలీఫ్ ఉంటుంది. అండ్ ఇదైతే ఫిఫ్త్ స్టెప్, రెండు కాళ్ళని ఇలా పైకి లేచి వెనక్కి నుంచి హ్యాండ్స్తో హోల్డ్ చేయొచ్చు, దీనివల్ల కూడా చాలా రిలీఫ్ ఉంటుంది. స్టార్టింగ్లో ఇబ్బంది ఉంటుంది, తర్వాత అలవాటు చేసుకుంటే బాగా రిలీఫ్ వస్తుంది. అండ్ ఇది వచ్చేసి సిక్స్ స్టెప్. సో ఇక్కడ వచ్చేసి మీరు ఒక కాలు ఇలా ఇంకొక కాలు మీద ఫోల్డ్ చేసి మన రైట్ లెగ్
మీద కానీ లెఫ్ట్ లెగ్ పెట్టేయమంటే రైట్ లెగ్ని గట్టిగా రెండు చేతులతో హోల్డ్ చేయాలి. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ మీద రైట్ లెగ్ పెట్టాం కదా, ఇప్పుడు లెఫ్ట్ లెగ్ని గట్టిగా రెండు చేతులతో హోల్డ్ చేసి అది మీ పొట్టకి ఆంచుకోవాలి దగ్గరికి. ఇప్పుడు ఇది సెవెంత్ స్టెప్. ఇక్కడ మీరు ఏ కాలు అయితే ఫోల్డ్ చేశారో ఆ కాల్ని గట్టిగా సైడ్కి క్రాస్గా పట్టుకోవాలి, అంటే స్ట్రెయిట్గా కాకుండా క్రాస్గా లెఫ్ట్ లెగ్ తీసుకొచ్చి రైట్ సైడ్, రైట్ లెగ్ తీసుకొచ్చి లెఫ్ట్ సైడ్ హోల్డ్ చేయాలి. ఇది వచ్చేసి ఎయిత్ స్టెప్. ఇక్కడ మీరు నడుని కంప్లీట్గా ఇలా ఇన్ అవుట్ చేయాలి, ఊపిరి తీసుకుంటూ వదులుతూ. పైకి ఎత్తినప్పుడు ఊపిరి తీసుకోండి, కిందకి దించినప్పుడు బ్రీత్ అవుట్. అండ్ ఈ ఎక్సర్సైజెస్తో పాటు నాకు ఇంకొకటి చాలా హెల్ప్ అయింది ఏంటంటే, మనం యూజువల్లీ మెత్తగా ఉండే డాక్టర్ స్లిప్పర్స్ వాడతాం కదా ఇంట్లోని, సో అలాంటి స్లిప్పర్స్లోనే మనకి హై హీల్స్వి దొరుకుతాయి. మనకి అమెజాన్లో ఇవైతే దొరుకుతాయి, కింద లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే చూడండి. సో అమెజాన్లో మనకి ఈ టైప్ ఆఫ్ హై హీల్ స్లిప్పర్స్ దొరుకుతాయి, చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటాయి. ఇవి వాడడం వల్ల చాలా రిలీఫ్ ఉంటుంది. అండ్ ఫిట్నెస్ కోసం ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా ఫేస్బుక్ ఫిట్నెస్ ఫ్రీక్స్ ఫ్యామిలీ నా గ్రూప్ ఉంది, అందులో మీరు జాయిన్ అవ్వండి. దాంట్లో మీకు ఎప్పుడూ టిప్స్ ఇస్తాను ఫిట్నెస్ రిలేటెడ్వి. అలాగే నా బిజినెస్ వచ్చేసి రీహోమ్ వీర్స్, అంటే పాత బట్టల్ని ఏవైనా శుభ్రంగా అమ్మేయచ్చు, అలాగే మంచి డిజైనర్ వేర్ కలెక్షన్స్ మీరు తక్కువ ధరకే శుభ్రంగా కొనుక్కోవచ్చు. స్టాక్ క్లియరెన్స్ సేల్స్ కూడా నడుస్తున్నాయి, సో లేట్ చేయకుండా మీరు అందరూ జాయిన్ అవ్వండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే మీరు లైక్, షేర్, కమెంట్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.